ఇలాంటి రాజకీయాలకి మీరు వచ్చారు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మీకు గత ఎన్నికల్లో టికెట్ రాలేదు కారణం ఏంటో తెలుసుకోవచ్చా మీరు చెప్తారా ఒకటి చెప్తాను అండి ఎన్నికల్లో టికెట్ రాదనే దానికి అప్పుడు నేను వైఎస్ఆర్ పార్టీలో లేను ఆ పార్టీలో టికెట్ నేను ఆశించలే టీడీపీలో ఉన్నారు కదా టీడీపీలో ఉన్నారు కదా టీడీపీలో ఉన్నాను మళ్ళా అదే నాలిగింది టీడీపీలో ఎందుకు పొలిటికల్ గా చంద్రబాబు నాయుడు ఏం చెప్తుంటాడంటే నా దగ్గర అన్ని సర్వేలు ఉన్నాయి అన్ని సర్వేలు ఉన్నాయి సర్వేలు ఉన్నాయి అంట చెప్తుంటాడు ఆయన దగ్గర ఏం సర్వేలు ఉన్నాయో మేము వినే వాళ్ళందరూ ఆయన దగ్గర సర్వే ఉంది ఆ సర్వే ప్రకారము ఎవరికి పాపులారిటీ ఉండేవాడు గెలుస్తాడనుకుంటే మనకి టికెట్ ఇస్తారులేమని అందరూ అనుకుంటుంటారు సర్వేలు ఉండవు బొంగుండవు ఏం దగ్గర ఆయన అప్పుడు పరిస్థితులను బట్టి టికెట్ ఇస్తాడు అప్పుడు పరిస్థితులను బట్టి నా బలం అక్కడ ఆయన దగ్గర నా బలం తక్కువైంది ఇతరుల బలం ఎక్కువైంది కాబట్టి టికెట్ ఇవ్వలే నాకు అంటే చంద్రబాబు నాయుడు సర్వేల ప్రకారము టికెట్లు ఇవ్వరు అంటారు లాస్ట్ వరకు సర్వేలు ఉన్నాయి అంటాడు సర్వేలు నామినేషన్ మొదలైనా కూడా సర్వేలు ఉన్నాయని ఆయన తెలుసాడు లాస్ట్ రోజున కూడా నామినేషన్ వేసే ముందు రోజు మాత్రమే కొన్ని ప్రకటిస్తుంటాడు కొన్ని కొన్ని సీట్స్ ఆ మాదిరిగా సర్వేలు ఉన్నాయని అంటే సర్వేల ప్రకారం పోతే ఈ రోజు కానీ ఏ రోజు కానీ ఈ రోజు చేయమని ఎవరికి పాపులారిటీ ఉండదని చూడమని చెప్పు ఎవరికి పాపులారిటీ ఉండదో కానీ తెలిసి ఏమని చెప్పు అసలు మీకు అసలు ఈ పరిస్థితి రావడానికి కారణం సీఎం రమేష్ అంటారు అసలుకి సీఎం రమేష్ గారి మీద మీరు చేసిన అనుచిత వ్యాఖ్యలే కారణం అంటారు సీఎం రమేష్ చంద్రబాబు నాయుడికి ఇంటికి వెళ్తాడు ఏదంటే చెప్తాడు ఆ సీఎం రమేష్ వార్డు మెంబర్కి ఎక్కువ సర్పంచ్కు తక్కువ అని మీరు కామెంట్స్ చేయడము ఇప్పుడు ఇవన్నీ కూడా సీఎం రమేష్లో ఆగ్రహాన్ని తెప్పించాయంటారు ఉండొచ్చు ఆగ్రహం చెప్పించి తెచ్చిపి నన్ను చేసింది ఏముంది అతను టికెట్ ఇలా డబ్బులే మిగిలినాయి నాకు టికెట్ ఇచ్చినా కూడా వైఎస్ఆర్ పరిస్థితి బాగా పెద్దగా ప్రజల్లో ఉన్నింది నాకు మేలే చేసినాడు ఓకే నేను సీఎం రమేష్ గారి వల్ల ఈరోజు మీరు ఇలా ఉండిపోవాల్సి వచ్చింది ఎవరిది సీఎం రమేష్ గారి వల్లే మీరు ఈరోజు నేను ఒకవేళ పోటీ చేసిందంటే ఏమైంది అది పోటీ చేసినా కూడా వైఎస్ఆర్ గారి విపరీతంగా తోలుతా ఉంది దాంట్లో ఒకసారి జగన్మోహన్ రెడ్డిని చూడాలనే పరిస్థితి ఉంది పైగా రెండు మూడు కులాలు ఆయనకు అనుకూలంగా ఉన్నాయి రెడ్లందరూ 90% ఓట్లు వేస్తారు ఆయనకు మావాడు ముఖ్యమంత్రి కావాలని క్రిస్టియన్లు అందరూ మా వాళ్ళు వాళ్ళు బైబిల్ పెట్టుకుంటారు కోర్టుకు వస్తారు చర్చికి వస్తారని వాళ్ళు ఓట్లు వేస్తారు మిడిల్ పీపుల్ అటు సగం ఇటు సగం చేసినా ఈ మెజారిటీ ఏమో ఆయనకు ఉంటుంది మీరు ఓడిపోతారు ఒకవేళ పోటీ చేసినా ఓడిపోయామని అంటారు ఓడిపోయినా కానీ రాజకీయాలలో ఉండం కానీ ఉండవు కాబట్టి పోటీ చేయాలనైతే అనుకున్నాం రాలే దాంట్లో మేమేమి సంతోషపడినామే కానీ బాధపడలే మరి సీఎం రమేష్ ఇప్పుడు ఉన్నారా అంటే ఆయన బీజేపీలో ఉన్నా కూడా ఇప్పుడు బీజేపీలో ఉన్నాయడా ఎంపీకి రాజ్యసభ సభ్యుడిగా టీడీపీలో రాజ్యసభ తీసుకుని అక్కడికి పోయారనుకోండి ఆయన ఆడ ఉన్నా కూడా టీడీపీలో ఆయన హవా ఇంకా కొనసాగుతుందంట మళ్ళీ సీఎం రమేష్ రాజీ పడితే మళ్ళీ టికెట్ వస్తుందేమో మీకు ఈసారి ఇప్పుడు నేను ఒకటి చెప్తాను వినండి ఎన్నికలు అయిపోయి కేంద్ర ప్రభుత్వంలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో బాగా 151 సీట్లు వచ్చి 23 సీట్లు వాళ్ళకు వచ్చిన కారణంగానే ఒక సీటు జనసేనకు వచ్చిన కారణంగానే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం లేదు కాబట్టి మనము వేరే పార్టీని చూసుకోవాలనే ఉద్దేశంతో బీజేపీ అధికారంలో వచ్చింది కాబట్టి ఆ పార్టీలోకి పోయినారు చంద్రబాబు ఆలోచనల మేరకే పోయినారు ఓకే బీజేపీలోకి మళ్ళీ ఇక్కడ పార్టీ చంద్రబాబు పార్టీ వస్తే మళ్ళీ వస్తారు ఓకే అంతేగాని ఆయనకు ఈయనకు దూరమైంది అనేది ఎట్లా చెప్తారు మీరు లేదా ఏమీ లేదు సీఎం రమేష్కి చంద్రబాబు గారికి ఇంకా సంబంధాలు ఉన్నాయి ఉంటాయి ఉన్నాయి ఉన్నాయి కూడా ఉన్నాయి దాంట్లో ఎలాంటి మార్పు లేదు చంద్రబాబు నాయుడికి ఉంటాయి ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన ఎక్స్ మినిస్టర్ ఇప్పుడు పార్టీలో దాంట్లో సుజనా చౌదరి గారా సుజనా చౌదరి సుజనా చౌదరి గారు ఎప్పుడైతే నీతి నిజాయితీగా పార్టీలలో ఉండాలనుకుంటే అవన్నీ ఉన్నాయి అధికారం ఇక్కడ వస్తానగానే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నలే కొంతమంది వైఎస్ఆర్ సిపిలేకపోయినారు రేపు తెలుగుదేశం వస్తుంది దీంట్లో గెలిచిన వాళ్ళే మళ్ళీ దాంట్లోకి పోతారు తెలంగాణలో ఎంతమంది పోయినారు ఆంధ్రలో ఎంతమంది పోయినారు మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి డు వాచ్ ఐ డ్రీమ్